తెలంగాణ రాష్ట్ర సమితి ముందస్తు ఎన్నికల ప్రణాళిక కేవలం వాళ్ళు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కారు జోరును వినిపించడానికే, కారు జోరును వినిపించాలనేటటువంటి ఏకైక రాజకీయ నిర్ణయంతో ముందస్తు ఎన్నికలకు జరుగుతున్నారు. రీసెంట్లీ లగడపాటి రాజగోపాల్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి లోపల తెలంగాణ లోపల కాంగ్రెస్ పవనాలు వీస్తాయనేటటువంటి ఒక ప్రిడిక్షన్ ఓరియంటెడ్ సర్వేను ప్రజల ముందు ఉంచడం జరిగింది. అసలుకు ఆ సర్వే యొక్క శాస్త్రీయత ఏంటో తెలియదు. ఒకవేళ లగడపాటి రాజగోపాల్ గారు నిజంగా ఆ సర్వే నిర్వహించారా, నిర్వహిస్తే మీడియా సమక్షంలోకి వచ్చి ఎందుకు చెప్పలేదు, మీడియా సమక్షంలోకి వచ్చి చెప్పినా కానీ లేకుంటేనంటే అతని సంస్థలు కానీ అతని ఏజెన్సీలు కానీ ఈ సర్వే నిర్వహిస్తే దానికి ఏ రకమైనటువంటి శాస్త్రీయత ఉండదనేటటువంటిది ఒక స్పష్టమైనటువంటి కారణం. తెలంగాణ రాష్ట్రం లోపల మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారం చేయించుకునేటటువంటి పూర్తి అవకాశాలు ఉన్నాయి. దీనికి సన్నద్ధంగా, దీనికి సానుకూలంగా ఎంఐఎంతో స్నేహం కానివ్వండి, జాతీయ స్థాయిలోపట బీజేపీతో ఉన్నటువంటి మిత్రలాభం కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర సమితికి ఉపయోగపడేటటువంటి అంశాలు. అయితే ఆపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. వాళ్ళు స్ప్రెడ్ కావడానికి, వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి పొలిటికల్ స్పేస్ ఖాళీగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీని పట్టి పీడిస్తున్నటువంటి, వెంబడిస్తున్నటువంటి ప్రధాన సమస్య వాళ్లకు తను సీఎం క్యాండిడేటు, ఒక వ్యక్తి సీఎం క్యాండిడేటు, ఈయన మా నాయకుడు, ఈయన మా ఆది నాయకుడు అనేటటువంటి చెప్పుకునేటటువంటి నాయకత్వ లక్షణాలు ఎవరికీ లేవు. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీఎం క్యాండిడేట్ అని అనుకోండి, రేపొద్దున్నే కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 200 కార్లు వేసుకొని హైదరాబాద్ను దిగ్బంధం చేస్తాడు. లేదు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం క్యాండిడేట్ అని అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు హనుమంతరావు గారు కానివ్వండి, ఇంకా ఇతర సీనియర్ నాయకులు ఎవరు అతన్ని యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో లేదు. ఎప్పుడు కానీ ఓటర్ ఏమని కోరుకుంటాడంటే, నేను ఓటేస్తే నా నాయకుడు ఎవరంటని చెప్పి కోరుకుంటారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆ ప్రాబ్లం లేకుండా స్పష్టంగా కేటీఆర్ కానీ, హరీష్ కానీ, ఇంకా ఎవరైనా కానీ ఇక్కడ మెయిన్ సోకాల్డ్గా చెప్పుకునేటటువంటి సెకండ్ క్యాడర్షిప్ మొత్తము 2000 ఇప్పుడు వచ్చేటటువంటి ముందస్తు ఎన్నికలలో మా నాయకుడు కేసీఆర్ అంటని చెప్పి చెప్పుకున్నారు. చెప్పుకొని కేసీఆర్ను ముందు పెట్టుకొనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. సుమారు అన్ని 100 నియోజకవర్గాలలో బహిరంగ సభలు నిర్వహించాలంటని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితి బ్రాండ్ అంబాసిడర్గా కేసీఆర్ అంటని చెప్పి డిక్లేర్ చేసినప్పుడు ఇంకా ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటటువంటి అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ముందు నుండి డ్యూయల్ రోల్గా వ్యవహరిస్తూ వచ్చింది. అటు బీజేపీతోనే పూర్తి శత్రుత్వం లేదు, ఇటు ఎంఐఎం పార్టీతోని పూర్తి శత్రుత్వం లేదు, ఇటు బీజేపీతోని పూర్తి మిత్రత్వం లేదు, ఇటు ఎంఐఎంతోని పూర్తి మిత్రత్వం లేదు. ఓన్లీ పొలిటికల్గా, రాజకీయంగా మిత్రత్వం శత్రుత్వాలను కంటిన్యూ చేసుకుంటూ వస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఈ బ్యాలెన్స్ను కొనసాగించినందుకే వాళ్ళు కాన్ఫిడెంట్గా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ గెలుస్తామనేటటువంటి ఒక దృఢ నిశ్చయం, కృతసంకల్పంతో ఉన్నారు. బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రం ప్రాంతీయ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతోనే ఉండేటటువంటి ఆలోచన గిన ఒకవేళ బీజేపీకి ఉంటే ఇక్కడ వాళ్ళు రాజకీయంగా కూడా పూర్తిగా లబ్ధి పొందేవారు. మరి కారణాలు ఏమై ఉంటాయో తెలియదు, కానీ బీజేపీ టీఆర్ఎస్ అలయన్స్ అనేటటువంటిది ఒక 6 నెలల వరకు కూడా లైవ్గా ఉన్నటువంటి రూమర్. ఇప్పుడు అది పూర్తిగా రూల్డ్ అవుట్ అయిపోయింది. బీజేపీకి కూడా పొలిటికల్ మైలేజ్ పెరగాలి అంటనంటే, ఒకవేళ ఈ 4 రాష్ట్రాలతో పాటు ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలగిన నిర్వహిస్తే పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ మీద కన్సంట్రేషన్ చేసేటటువంటి అవకాశం ఉంది. సరైనటువంటి ఫలితాలు పొందడానికి కూడా ఇక్కడ ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ అవకాశం లేదు, ఇంకా ఇతర రాష్ట్రాలలో, ఇతర సౌత్ రాష్ట్రాలలో అవకాశం లేదు. స్పెషల్గా తెలంగాణకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ బీజేపీ నిర్ణయ అధికారాలు, బీజేపీ ఇంటర్వెన్షన్స్ మీద ఇక్కడ ఫలితాలు మారేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా కానీ ప్రస్తుత పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బలమైనటువంటి పార్టీగా ఉంది. కాంగ్రెస్ బలమైన పార్టీగా చాటుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి నాయకత్వ లోపాలు పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉపయోగపడతాయి.